నమస్కారం, ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీలో నిబద్ధతతో పార్టీ అభివృద్ధికి పనిచేస్తున్న నాయకత్వాన్ని గుర్తించి వారికి మరింత బాధ్యత పెంచే విధంగా కమిటీలలో పదవులు అప్పగించడం జరిగిందని, ఈ బాధ్యతలతో పార్టీ అభివృద్ధి కోసం ప్రజల పక్షాన అండగా ఉండి పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పార్టీలో పదవులు పొందిన నాయకులు అభిప్రాయపడుతున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండల కేంద్రం మైలే రామచంద్ర నివాసంలో నూతనంగా ఎంపికైన తెలుగుదేశం పార్టీ నాయకులు హిందూపురం పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి ఒట్లం బ్రహ్మానంద రెడ్డిని, స్థానిక మండల అధ్యక్షులు మైలే శంకర్, రామచంద్ర, పులగంపల్లి సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, నల్లమడ సర్పంచ్ రమావద్భారతి, డాక్టర్ నాగభూషణ నాయుడు తదితరులు పూలమాలలు వేసి సాలువాలతో కప్పి ఆయనకు సన్మానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోరాడి అర్హులైన వారందరికీ న్యాయం చేస్తామని బ్రహ్మానంద రెడ్డి పేర్కొన్నారు. నాపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడికి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి, జిల్లా అధ్యక్షులు పార్థసారథికి మరియు సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నల్లమాడను గుర్తించి నల్లమాడ నుంచి మాకు పార్లమెంట్ లెవెల్లో పదవి ఇచ్చినందుకు మరొకసారి పార్టీ వారికి, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిందిగా మండల పార్టీ అధ్యక్షులుగా మేము ధన్యవాదాలు మేము అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఎందుకంటే మనలో మనకు కొందరికి ఐక్యత లేక ఒక పోరు ఉండాలి. ఆ పోరులన్నీ పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ మనకి మనస్పర్ధలు ఎన్ని ఉన్నాయో అవన్నీ వదిలేసి అందరూ ఏకదాటిపై నిలబడి ఐకమత్యంగా పనిచేసి రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీని ప్రభుత్వంలోకి వచ్చేటట్టుగా ప్రతి ఒక్కరు కృషి చేసి తెలుగుదేశం పార్టీని అధికారులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన తెలుగుదేశం పార్టీ మండల నాయకులకైతే, కార్యకర్తలకైతే అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది వేరే వాళ్ళు ఎవరన్నా అండి, అడ్డం రాదు వెంకటరావు రెడ్డి ఒక పక్క నుంచి. ఎప్పుడో సర్పంచ్ కనపల్ల సర్పంచ్ లేదు మా ఊరు సర్పంచ్ కనపల్లి సర్పంచ్ హిందూపురం పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శిగా మరియు నియమించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, జిల్లా అధ్యక్షులు పార్థసారథి గారికి, అలాగే నాకు అన్ని విధాల ముందుండి నా పదవికి రావడానికి కారణమైనటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, నల్లమాడ మండల కన్వీనర్ శంకర్ గారికి, మండల నాయకులకు, మండల కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ చేపట్టే కార్యక్రమాలను, ప్రతి కార్యక్రమాలను ముందుండి కన్వీనర్ను అందరినీ కూడా ఒక సమన్వయంగా చేసుకుని ఖచ్చితంగా ఈ యొక్క తెలుగుదేశం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యతిరేక ఉన్నటువంటి పాలసీలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ యొక్క ఏవైతే సరిగిన లేనటువంటి పద్ధతులను అవి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను మోటివేట్ చేయగలనని చెప్పి తెలియజేస్తున్నాను. వర్గ విభేదాలు ఉన్నాయి అంటున్నారు, అది వాస్తవమేనా? వర్గ విభేదాలు అక్కడక్కడ ఉన్నా కానీ అందరినీ కలుపుకొని మండలంలో కన్వీనర్ను అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించడానికి కూడా ముందుండి నా వంతు కార్యక్రమం ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. పదవి ఇచ్చారంటే మీరు ఇంటికే పరిమితమవుతారా లేదంటే? లేదు, పదవి ఇప్పుడు నాకు బాధ్యత పెంచింది, ఆ బాధ్యతను ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ? పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లోన ఏదైనా సమస్య ఉంటే నా నుండి పరిష్కరించగలదనే దాన్ని ఖచ్చితంగా నేను పరిష్కరిస్తాను. అంటే ప్రత్యక్షంగా మీరే అక్కడికి వెళ్తారా? అవసరమైతే ప్రత్యక్షంగా వెళ్తాను, లేదంటే వేరే రకంగా అయినా కానీ ఆ సమస్యను పరిష్కరించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను. థ్యాంక్స్ అండి. సామాజిక న్యాయ శ్రీనివాసులతో తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి స్వర్గీయ అనంతమూరి తమ కార్యక్రమ గారు ఆశీస్సులతో, చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, రాష్ట్ర ప్రజల ఆశీస్సుల మేర తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పేదలకి న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తి తెలియజేస్తున్నాము. ఈ జగన్ గారి గవర్నమెంట్లో వాళ్ళు చేస్తున్న పథకాలు ప్రజలకు సామాన్యులకు అందుబాటులో లేవు. ముఖ్యంగా ఈ ఇసుక పాలసీ కావచ్చు, తర్వాత నిత్యావసర వస్తువులు కావచ్చు, తర్వాత వచ్చి పెట్రోల్ ఏ విషయమైనా సరే మనకు ప్రజలకు అందుబాటులో లేదు. తర్వాత వచ్చేసి రివర్స్ పరంతో టెండర్లు కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, ఏమైనా సరే మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోతుంది, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఉద్దేశించి బ్రహ్మానంద రెడ్డి గారిని ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిందని అందరికీ నమస్కారం తెలియజేస్తాను.